భారీ వర్షాలకు నిండుకుండలా మారిన ఖండక్ వాస్లా డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో పూణేలో పలు నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఏక్తానగర్ ప్రాంతంలో జలమయమైన ఇళ్ల నుంచి కొందరిని అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయించారు. అదే ప్రాంతంలో ద్వారక భవనం బేస్మెంట్లోకి నీరు చేరింది. డ్యాం నుంచి నీటి విడుదలతో ముధానదిలో నీటిమట్టం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సైన్యం సాయం కోరింది. సైనికులను ఏక్తానగర్లో మోహరించినట్లు పూణే కలెక్టర్ చెప్పారు. సింగద్ రోడ్లోని ముధానది పరివాహకంలో ఉన్న అనేక ఇళ్లలోకి వరద నీరు చేరినట్లు కలెక్టర్ వివరించారు. ఏక్తానగర్లో పర్యటించిన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే వరద ముంపు బాధితులను పరామర్శించారు. ముధానది పరివాహకంలో అక్రమ కార్యకలాపాలపై సీఎం ఏక్నాథ్ షిందేతో చర్చించినట్లు చెప్పారు. ముతా రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని రాజ్ థాకరే వివరించారు. గత వారం వరదల కారణంగా మరణించిన ఇద్దరి కుటుంబాలకు సీఎం 10 లక్షలు ఇస్తామని చెప్పారన్నారు. పూణే జిల్లాలోని పవన్ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. నది వరద నీరు చించ్వాడ్ గ్రామంలోని మౌర్య గోసవి ఆలయంలోకి చేరింది.